తల్లి పిల్లల ఆరోగ్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ అధికార యంత్రాంగం సరికొత్త కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేసిన ఆలోచనతో శుక్రవారం సభ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు కలెక్టర్. అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులకు పుట్టిన బిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూనే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. పుట్టిన బిడ్డలు హెల్దీగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజము నిర్మాణం అవుతుంది. అందుకే తల్లి బిడ్డలు బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో కరీంనగర్ లో ప్రతి శుక్రవారం ప్రత్యేక సభలు నిర్వహిస్తున్నారు అధికారులు. జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతంలో ఫ్రైడే సభలు నిర్వహిస్తూ మహిళలకు ఆరోగ్య సలహాలు, పౌష్టికాహార ఆవశ్యకతను వివరిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ శుక్రవారం సభ వలన మాకేంటంటే ముఖ్యంగా లోపపోషణ గురైన పిల్లలను ఖచ్చితంగా పిలిపిస్తున్నాము. అంటే వయసుకు తగ్గ ఎత్తు కానీ, ఎత్తుకు తగ్గ బరువు కానీ, తర్వాత మన ఏజ్కి తగ్గ బరువు లేని పిల్లలు, అంటే లోపపోషణ వేస్టింగ్, స్టంటింగ్, అండర్ వెయిట్, ఈ ముఖ్యంగా వీటి మీద మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నామండి. ప్రధానంగా గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు అధికారులు. గర్భిణీలకు అంగన్వాడీల ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం లాంటి హెల్దీ ఫుడ్ అందిస్తుంది సర్కార్. కానీ కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందిస్తారన్న విషయం కూడా తెలియదు. ఈ శుక్రవారం సభ ద్వారా అంగన్వాడీల ఉపయోగాలను వివరిస్తూ వైద్య సలహాలు ఇస్తున్నారు. రక్తహీనతతో బాధపడే వారిని గుర్తించి అవసరమైన మందులు ఇస్తున్నారు. శుక్రవారం సభతోనే ప్రతి సభకి కూడా తల్లులు చాలా ఉత్సాహంగా వాళ్ళ పిల్లలు తీసుకొస్తా ఉన్నారు. బరువులు మరియు ఎత్తులు కూడా చూసి వారి పోషణ ఎలా ఉంది తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈ శుక్రవారం సభలో ఏర్పాటు చేసే ఒక ఆరోగ్య శిబిరంలో కూడా వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం గురించి, మహిళలకి ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆరోగ్య పరీక్షల గురించి వారికి అవగాహన కల్పించి అందరూ కూడా ఆరోగ్య మహిళ కార్యక్రమానికి వెళ్ళి వారికి దాదాపుగా 57 వరకు పరీక్షలు చేస్తా ఉన్నారు ఉచితంగా. కరీంనగర్ జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5116 మంది గర్భిణీలు, 3536 మంది బాలింతలు ఉన్నారు. వీరితో పాటు చిన్నపిల్లల తల్లులున్నారు. వారందరికీ మేలు కలిగేలా ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో పోషక విలువలతో కూడిన ఆహారాల ప్రదర్శనతో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. 2 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రతి వారం ఏదో ఒక అంగన్వాడీ కేంద్రంలో ఫ్రైడే సభకు అటెండ్ అవుతున్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మహిళలతో నేరుగా ఇంటరాక్ట్ అయి అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అంగన్వాడీ అనేది ఒక గుడ్డు, పాలు, బాలమృతంకి మాత్రం సీమితం కాదు. రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటే ఎన్ని అంశాలను నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటది. ప్రత్యేకంగా శుక్రవారం సభ గురించి మనము ఎందుకు ఈ జిల్లా యంత్రంగా ఇనిషియేటివ్ తీసుకున్నామంటే, శుక్రవారం రోజు తప్పకుండా మీ మెడికల్ ఆఫీసర్, మీ ఏఎన్ఎంలు, మీ ఆశా వర్కర్లు మీతో ఎన్నో విషయాలు మాట్లాడతారు, సలహాలు, సూచనలు ఇస్తారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే కూడా దానికి సమాధానం చెప్పగలుగుతారు ఆరోగ్యపరంగా. ఇందులో ఇక్కడ మేము ఇలా శుక్రవారం పెట్టి సామూహిక శ్రీమంతాలు అండ్ అన్నప్రాసన ప్రోగ్రాము, పోషణ మాసంకు సంబంధించిన ప్రోగ్రాం కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసుకుంటే ఒక 3 స్కూళ్ళకు కలిపి ఈ ప్రోగ్రాం పెడితే 200 ఎబో మదర్స్ అండ్ ఒక 50 మెంబర్స్ ఎబో పిల్లలు వచ్చిండ్రు. ఫుడ్ కొరత లేదు కాబట్టి అన్ని నిండుగా ఉంటున్నాయి. అంగన్వాడీ స్కూళ్ళు కలకలలాడిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో గర్భిణీలతో పాటు సాధారణ మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభావేదికగా నిలుస్తుంది. అనారోగ్యంతో పాటు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నారు. ఉచితంగా 55 రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్లు చేయిస్తున్నారు. గ్రామ సభలో సాధ్యం కాకపోతే శాంపిల్ సేకరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో పరీక్షలు చేయించే ఏర్పాటు చేశారు. ఇక కుటుంబ సభ్యుల పరిష్కారం కోసం సఖీ కేంద్రాలను సంప్రదించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలు చెబుతూనే అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నారు మహిళలు. శుక్రవారం సభకు రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన దాని వల్ల చాలా విషయాలు నాకు తెలిసినాయి. అంటే 181 అంటే ఇంతకుముందు జనరల్గా జాబ్ చేశాను, 181 గురించి అవగాహన ఉంది. కానీ మరింత అవగాహన అనేది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. డైలీ అంగన్వాడికి వెళ్ళడము, విజిట్ చేయడము, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తు కానీ, బరువు కానీ, హెల్త్ ఎట్లా ఉంది అని చెకప్లు చేయడం అవన్నీ జరుగుతుంది. అంటే ఆశా వర్కర్ కానీ ప్రతి ఎవరు కానీ సహకరిస్తారు. నేను రోజు అంగన్వాడికి వెళ్తాను. అక్కడ పాలు, గుడ్లు, అన్నము, ఆకుకూరలు, హెల్దీ ఫుడ్ మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, బేబీ గ్రోత్ ఎలా పెరగాలి, తిన్నాక వాకింగ్ చేయాలి అని కంపల్సరీ అంగన్వాడీ మేడమ్స్ చెప్తారు మాకు. మాకు పెట్టేది పప్పు, ఆకుకూరలు అవి సంబంధించినవి పెడతారు. వాళ్ళకు రోజు గుడ్డు పెడతారు, వారు రైమ్స్ చెప్తారు.
మా బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళినాక మంచిగా మాట్లాడతాడు, వచ్చి నాతో అన్ని షేర్ చేసుకుంటాడు. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే అవగాహన అవసరం. ఈ శుక్రవారం సభ ద్వారా మహిళలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు అధికారులు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేయటం, పిల్లలకు అన్నప్రసన లాంటి కార్యక్రమాలతో పాటు నృత్యాలు, నాటికలు, ప్రదర్శన రూపంలో ఆరోగ్యకరమైన జాగ్రత్తలు వివరిస్తున్నారు. మొత్తంగా శుక్రవారం సభలు ఆడబిడ్డల ఆరోగ్య కేంద్రాలుగా నిలుస్తున్నాయి.